ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో నకిలీ బంగారు బిస్కెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామానికి చెందిన గురువర్ కుమార్కు ఫోన్ ద్వారా పరిచయమైన కోటేశ్వరమ్మ సురేష్ మాయ మాటలు చెప్పి తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇప్పిస్తామని గురువన్ కుమార్కు 2 లక్షల రూపాయలు తీసుకుని మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఖమ్మం సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. 1/4 5 లక్షల దగ్గర నుంచి ఇస్తామని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర ఒక 2 లక్షలు తీసుకొని తర్వాత ఇతను పోయి చెక్ చేయించుకుంటే అది స్పూరియస్ గోల్డ్, ఫేక్ గోల్డ్ అని చెప్పేసి తేలడం, వెంటనే మన బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 11వ తారీఖు. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా ఇట్లా కేసు వచ్చిందని చెప్పేసి మా ఎస్పీ గారికి మేము ఫోన్లో తెలియపరిస్తే, సో ఒక 2 టీమ్స్ లాగా ఫామ్ చేసి ఈ చుట్టుపక్కల ఎవరు ఈ విధంగా ఇట్లా చేశారని చెప్పేసి ఆ టీమ్స్ చూడటం, ఈరోజు మార్నింగ్ మనకి టోల్ ప్లాజా దగ్గర ఈ ముద్దాయిలు ఆచూకీ కనుక్కొని ఎస్ఐ గారు ముద్దాయిలు తురక సురేష్ మరియు కోటేశ్వరం అనే వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళు చీట్ చేసిన దీన్ని అంగీకరించిన తర్వాత ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ గమనించ